హే గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది ఏలియన్ సిరీస్ విఆర్ నాట్ ఎలోన్ ఎపిసోడ్ నెంబర్ 3 2019 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన అమెరికన్ అడ్వైజరీ అండ్ అనలైటిక్స్ అనే ఒక కంపెనీ అమెరికన్స్ ఏలియన్స్ గురించి, ఏలియన్స్ యొక్క సివిలైజేషన్ గురించి, ఏలియన్స్ యొక్క యాక్టివిటీస్, పారానార్మల్ యాక్టివిటీస్, అన్నోన్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కి సంబంధించి అసలు అమెరికన్స్ ఏమనుకుంటున్నారు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక సర్వేని కండక్ట్ చేసింది. ఆ సర్వేనే గ్యాలప్ పోల్. ఇందులో పాల్గొన్న అమెరికన్స్ లో దాదాపుగా 68% పీపుల్ ఈ అనంత విశ్వంలో ఏదో ఒక ప్రాంతంలో మనకన్నా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ 100% ఉంది అని మేము బలంగా నమ్ముతున్నామని ఆ సర్వేలో చెప్పారు. 19th సెంచరీ నుంచి 21st సెంచరీ వరకు ఏలియన్స్ ని, అన్నోన్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ని డైరెక్ట్ గా చూసామని చాలా దేశాలలో ఎన్నో కేసెస్ అయితే అఫిషియల్ గా నమోదయ్యాయి. ఇలాంటి కేసెస్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన మోస్ట్ పాపులర్ యుఎఫ్ఓ సైటింగ్ కి సంబంధించిన ఒక కేస్ స్టడీని ఈ రోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 24th జూన్ 1947, వాషింగ్టన్ డిసి. కాల్ ఎయిర్ మోడల్ ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణిస్తున్న అమెరికన్ బిజినెస్ మ్యాన్, ఏవియేటర్, పొలిటీషియన్ అయిన కెన్నెత్ ఆర్నాల్డ్ ఒక బిజినెస్ ట్రిప్ కోసం వాషింగ్టన్ డిసిలోని యాకిమా వైపుకి ప్రయాణిస్తున్నాడు. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయానికి అతడు ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ దాదాపుగా 9,200 అడుగుల ఎత్తులో యాకిమా వైపుకి దూసుకెళ్తుంది. కాస్త దూరం ప్రయాణించిన తర్వాత తన విండోస్ పైన అత్యంత ప్రకాశవంతమైన లైట్ రిఫ్లెక్షన్ పడడం అబ్జర్వ్ చేశాడు ఆర్నాల్డ్. వెంటనే ఆర్నాల్డ్ మైండ్ లో ఒక ఆలోచన స్ట్రైక్ అయింది, బహుశా ఈ లైట్ వేరే ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన రిఫ్లెక్షన్ అయి ఉంటే మన పరిస్థితి ఏంటా అని భయపడుతూ కంగారుగా విండోస్ నుంచి అన్ని వైపులా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాడు. కెన్నెత్ ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ కి ఎడమ వైపున తననే అనుసరించి వస్తున్న డక్లస్ DC-4 ఫ్లైట్ రావడం అబ్జర్వ్ చేశాడు. మేబీ ఆర్నాల్డ్ ఆ లైట్ కు సంబంధించిన రిఫ్లెక్షన్ తన విండోస్ పైన పడి ఉండవచ్చని భావించాడు. ఆ తర్వాత ఆర్నాల్డ్ యొక్క దృష్టి మౌంట్ రైనర్ పై పడింది. కానీ ఇంకా ఆర్నాల్డ్ మైండ్ లో ఏదో బలమైన అనుమానం కలుగుతూనే ఉంది. వెంటనే తను ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ యొక్క డైరెక్షన్ ని చేంజ్ చేస్తూ లైట్ యొక్క రిఫ్లెక్షన్ ని అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. తాను ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ విండోని కాస్త కిందికి జరపగా ఒక్కసారిగా చాలా ప్రకాశవంతమైన లైట్ ఫోకస్ ఒక గ్రూప్ కి చెందిన 9 ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ నుంచి వస్తుందని గ్రహించాడు. అయితే అతడు బహుశా ఆర్మీ ఫ్లయింగ్ జెట్స్ మేబీ ట్రైనింగ్ పర్పస్ ఇక్కడికి వచ్చి ఉంటాయని ముందుగా భావించాడు. కానీ ఆ 9 ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ మౌంట్ రైనర్, మౌంట్ ఆడమ్స్ పర్వతాలను కేవలం 1:42 లో దాటుకుని వెళ్లిపోయాయి. అంత వేగంగా ప్రయాణించిన అలాంటి ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ని కెన్నెత్ తన జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టైమ్ లైన్.
కెన్నెత్ ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ కి మౌంట్ రైనర్ మౌంట్ ఆడమ్స్ పర్వతాలు దాదాపుగా 76 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 76 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఆ 9 ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కి కేవలం 1 మినిట్ 42 సెకండ్స్ మాత్రమే టైం పట్టింది. 1947 సమయానికి ఆ పీరియడ్ లో అవైలబుల్ లో ఉన్న P-38 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ దాదాపుగా గంటకి 400 మైల్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తాయి. అంటే సుమారుగా 600 to 650 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో అవి ప్రయాణిస్తాయి. కానీ ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కేవలం 1 మినిట్ 42 సెకండ్స్ వేగంతో అంత దూరం ఎలా ప్రయాణించి ఉంటాయి, అసలు అవి ఎంత వేగంతో ప్రయాణించాయో తెలుసుకోవాలని కెన్నెత్ ఆర్నాల్డ్ భావించాడు. కెన్నెత్ ఆర్నాల్డ్ ఒక ఏవియేటర్ కావడంతో అంత తక్కువ సమయంలో ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంత దూరం ఎలా ప్రయాణించగలిగాయి, అసలు అవి ఎంత వేగంతో వెళ్తున్నాయి తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే తన ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ లో ఉన్న గడియారంతో తాను ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ 1 మినిట్ 42 సెకండ్స్ కి ఎంత దూరం ప్రయాణించిందో క్యాల్కులేషన్ చేసుకున్నాడు. సో దీని ప్రకారం 1 మినిట్ 42 సెకండ్స్ లో ఆ 9 ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ 76 కిలోమీటర్స్ ప్రయాణించడానికి దాదాపుగా 1650 మైల్ పర్ అవర్ వేగాన్ని మెయింటైన్ చేస్తున్నట్టుగా కెన్నెత్ ఆర్నాల్డ్ ఒక నిర్ధారణకు వచ్చాడు. అంటే 2660 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో ఆ ఆబ్జెక్ట్స్ ప్రయాణిస్తున్నాయని కెన్నెత్ ఆర్నాల్డ్ భావించాడు. అంటే కెన్నెత్ ఆర్నాల్డ్ ప్రయాణిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ కంటే ఆ 9 ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ యొక్క వేగం 3 రెట్లు ఎక్కువ. 25 జూన్ 1947 పెండిల్టన్ లోని ఒరెగానియన్ న్యూస్ పేపర్ కి చెందిన నోలెన్ స్కిఫ్ మరియు బిల్ బిక్వేట్ ఆర్నాల్డ్ ని ఇంటర్వ్యూ చేశారు. యుఎఫ్ఓ సైటింగ్ పైన ఫస్ట్ ఆర్టికల్ ని బిక్వేట్ పబ్లిష్ చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే 26 జూన్ లో చాలా అమెరికన్ న్యూస్ పేపర్స్ కానీ కెనడియన్ న్యూస్ పేపర్స్ కానీ వివిధ దేశాలకు సంబంధించిన న్యూస్ పేపర్స్ లో కెన్నెత్ ఆర్నాల్డ్ చూసిన యుఎఫ్ఓ సైటింగ్స్ గురించి చాలా ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. దీంతో కెన్నెత్ ఆర్నాల్డ్ యొక్క యుఎఫ్ఓ సైటింగ్ విపరీతంగా వైరల్ గా స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. ఇక 1947 నుంచి 1950 వరకు చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేశాడు కెన్నెత్ ఆర్నాల్డ్. అందులో ఫేమస్ ఇంటర్వ్యూ చికాగో టైమ్స్ 19th April 1949 ది సాటర్డే ఈవినింగ్ పోస్ట్ లో పబ్లిష్ అయిన వాట్ యు కెన్ బిలీవ్ అబౌట్ ఫ్లయింగ్ సాసర్స్ అనే శీర్షికతో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా 1950లో ఫేమస్ జర్నలిస్ట్ రేడియో బ్రాడ్కాస్టర్ అయిన ఎడ్వర్డ్ ఆర్ ముర్రో నిర్వహించిన ఇంటర్వ్యూ చాలా ప్రసిద్ధి చెందింది. ఇక ఈ ఆర్నాల్డ్ యుఎఫ్ఓ సైటింగ్ తర్వాత అతడు చెప్పింది 100% నిజమేనని, మేము కూడా ఆ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ని డైరెక్ట్ గా చూసామని చాలా మంది ముందుకు వచ్చారు. July 4th, 1947 పెండిల్టన్ ఒరేగానియన్ న్యూస్ పేపర్ కి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో మౌంట్ రైనర్ మౌంట్ ఆడమ్స్ పర్వతాల మధ్యన కదులుతున్న 3 స్ట్రేంజర్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ని చూశానని రిచ్ ల్యాండ్ కి చెందిన ఎల్జీ బెర్నియర్ ఆ లెటర్ లో పేర్కొన్నాడు. వాషింగ్టన్ లోని యాకిమాలో ఏతెల్ అనే మహిళ ఆర్నాల్డ్ చూసినటువంటి వేగంగా ప్రయాణిస్తున్న ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ని నేను చూశానని పేర్కొంది. 12th July 1947 డైలీ వర్డ్ రిలీజ్ చేసిన ఫుటేజ్ దాదాపుగా 8 ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కెన్నెత్ చూసిన ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఆర్నాల్డ్ యుఎఫ్ఓ సైటింగ్ కి సంబంధించి అతడు చూసింది నిజమనే భావనను బలపరుస్తూ యుఎస్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన యుఎస్ఏ ఎయిర్ లైన్స్ సిబ్బంది ఇడోహా మీదుగా ప్రయాణిస్తున్న 9 ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ని చూసామని రిపోర్ట్ చేసింది. దీంతో ఆర్నాల్డ్ యొక్క యుఎఫ్ఓ సైటింగ్ ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ప్రాచుర్యం పొందింది. 12th July 1947 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ ఫోర్స్ కి చెందిన యుఎస్ఏ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ ఆర్నాల్డ్ యొక్క యుఎఫ్ఓ సైటింగ్ కి సంబంధించి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి లెఫ్టినెంట్ ఫ్రాంక్ బ్రౌన్ మరియు కెప్టెన్ విలియం డేవిడ్సన్ లు ఆర్నాల్డ్ ని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూకు ఆర్నాల్డ్ పూర్తి సహకరిస్తూ అసలు ఆ రోజు ఏం జరిగింది, అతను ఏం చూశాడు అనేది ఒక రిటర్న్ రిపోర్ట్ వారికి సబ్మిట్ చేశాడు.
ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ ఆర్నాల్డ్ చెప్పింది అంతా నిజమనే ఫైనల్ రిపోర్ట్ నిచ్చింది. ఇక సెప్టెంబర్ 1947 సంవత్సరంలో ఆఫీసర్ జనరల్ నాథన్ ట్విన్నింగ్ ఫ్లయింగ్ సాసర్స్ నిజమేనని, దీనిపైన ఒక ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని గవర్నమెంట్ ఏజెన్సీని ఆదేశించారు. ఇదే అఫీషియల్ గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రాజెక్ట్ బ్లూ బుక్ నిర్మాణానికి దారితీసింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు గనక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. నా తదుపరి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. మరో ఎపిసోడ్ లో మరో మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.